మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏ రకంగా అత్యున్నత స్థానాన్ని కల్పించారు అన్న విషయం మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. ఈ 4.5 సంవత్సర కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అత్యున్నత స్థానాలు కల్పించి మరీ ఆయన చేసినటువంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలు అన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కూడా ఎన్ని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని కుటిల రాజకీయాలు చేస్తున్నారు, ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి కృషిని ఎండగట్టే రకంగా ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకమై కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం దించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఆయన ఇస్తున్నటువంటి అభినవ అంబేద్కర్గా ఆయన చేస్తున్నటువంటి కృషిని వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేక, ముఖ్యంగా చెప్పాలంటే వారు పరిపాలనలో వారి ప్రభుత్వాలలో ఎవరూ చేయలేనటువంటి విధంగా వీరందరి అభ్యున్నతి ఆయన చేస్తున్నందుకే ఇందుకు కారణం. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మన జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి మన అనంతపూర్ నగరంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మన ప్రియతమ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో, మన జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో ఎంత సంక్షేమాన్ని, అభివృద్ధిని మన ప్రజలకు అందించాము అన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరికీ మరింత సుపరిచితం చేయడం కోసం, ముఖ్యంగా మన రాజకీయ అంశాలన్నింటినీ కూడా మరీ ముఖ్యంగా ఇది సామాజిక సాధికారత బస్సు యాత్రకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి రాబో 29వ తారీఖున అనంతపురంలో జరగబోతున్నటువంటి సామాజిక బస్సు యాత్రను ప్రజలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా పాల్గొని మీకు చేకూరుస్తున్నటువంటి మేలును, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని మరింత బలోపేతం చేస్తూ ఆయన మీకు చేసినటువంటి బలం, మనకు చేకూరుస్తున్నటువంటి బలం, మనందరం కూడా ఆయనకు మరింత బలాన్ని ఇచ్చి రాబో రోజుల్లో కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల రాజ్యాన్ని మరొక్కసారి స్థాపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా మీ యొక్క ప్రోత్సాహాన్ని, పార్టీలో జరుగుతున్నటువంటి అంశాల్ని, దుష్ట చతుష్టయాన్ని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ 29వ తారీఖున 3 గంటలకి మన పాతూరులో ఉన్నటువంటి గాంధీ సర్కిల్, మార్కెట్ వద్ద ఉన్నటువంటి గాంధీ సర్కిల్కి అందరూ కూడా చేరుకొని ఈ సభను అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.